నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్లో ఎస్ఈబి అధికారుల తనిఖీల్లో అక్రమ మద్యంతో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి వద్ద ఉన్న 48 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబి సిఐ శ్రీధర్ బాబు తెలిపారు. నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లం గ్రామం వద్ద అక్రమ మద్యం తరలిస్తున్నారన్న ముందస్తు సమాచారంతో ఎస్ఈబి అధికారులు తనిఖీ చేయగా వాకాడు మండలం పూడిరాయిదొరువు గ్రామానికి చెందిన వ్యక్తి తన ద్విచక్ర వాహనంలో 48 మద్యం బాటిళ్లతో వెళ్తున్నట్టు గుర్తించామన్నారు. అతని వద్ద నుంచి ద్విచక్ర వాహనంలో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని అతనిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఈబి సిఐ శ్రీధర్ బాబు తెలిపారు. సుమారు 5:30 సమయాన చిట్టమూరు మండలం మల్లాం దగ్గర అక్రమ మద్యం రవాణా చేస్తున్న సమాచారంతో మా సెబ్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వాకౌట్ స్టేషన్ తరఫున ఎస్ఐ గారు బీసీస్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ రషీద్, కానిస్టేబుల్ కోటయ్య ముగ్గురు కలిసి రూట్ వాచ్లో పాల్గొని వాహనాలను చెక్ చేస్తుండగా ఒక ద్విచక్ర వాహనంపై పూడిరాయి దొరువు చెందిన వ్యక్తి పట్టుబడ్డాడు. అతని వాహనాన్ని తనిఖీ చేయగా 48 బాటిల్స్ ఎస్ఎన్జి లైట్ విస్కీ 180 ml అంటే ఒక కేసు అంటాం బాటిల్స్ చిక్కినాయి. అతను స్టేషన్ తీసుకొచ్చి విచారించగా అతను చిట్టమూరు మండలం మల్లాం గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేస్తున్నటువంటి సేల్స్ మ్యాన్ మాసారూప్ శంకరయ్య అనే వ్యక్తి ఇచ్చినట్టు అని చెప్పాడు. ఇతని ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఉమెన్ పోలీస్ని మళ్ళా మహిళా సంరక్షణ కార్యదర్శి ఆ ఏరియా వాలంటీర్ ఇద్దరిని తీసుకొని సేల్స్ మ్యాన్ తీసుకొచ్చి స్టేషన్ తీసుకొచ్చి విచారిస్తే అతను 48 బాటిల్స్ ఎక్కువ డబ్బులు తీసుకొని ఇతనికి ఇచ్చినట్టు తను చేసిన నేరాన్ని అంగీకరించాడు. అందువల్ల వాహనాన్ని సీజ్ చేసి ప్రాపర్టీ తీసుకొని ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరిగింది. రెండవది అదే రోజు అంటే నిన్న సాయంత్రం సుమారు 7:30-8 మధ్యలో చిట్టమూరు మండలం యాక్సరీ పాటిమెట గ్రామంలో వెలుగు వెంకటేశ్వరులు అనే వ్యక్తి దగ్గర 8 బాటిల్ని స్వాధీనం చేసుకున్నాం. అతను అరెస్ట్ చేశాం ఛాంపియన్స్కి. ప్రధానమైన విషయం ఏంటంటే వాకాడ్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి 12 ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసేటువంటి సూపర్వైజర్ సేల్స్ మ్యాన్కి మీడియా మిత్రుల ద్వారా ఇక విజ్ఞప్తి చేసేది ఏంటంటే గవర్నమెంట్ విధించినటువంటి పరిమితి ఒక వ్యక్తికి 2 లేదా 3 రూపాయలకు పాల్పడి ఒత్తిడికి పాల్పడి ఎక్కువ బాటిల్స్ ఇస్తే ముద్దాయిని పట్టుకున్నప్పుడు ముద్దాయి స్టేట్మెంట్ ఆధారంగా వాళ్ళు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా చదువుకున్న వాళ్ళు, వాళ్ళ విలువైన జీవితం కోల్పోతారు, కోర్టులో శిక్ష పడుతుంది, సేమ్ టైం జోబ్ పోతుంది. అది మూడో విషయం. ఈ నెలలో వాకాడు సబ్ స్టేషన్ పరిధిలో 7 అక్రమ మద్యం కేసులు, 1 శాండ్ కేసు, 1 గుట్కా కేసు పట్టుకోవడం జరిగింది. 7 మద్యం కేసుల్లో ముద్దాయిలు 8 మంది 1 2-వీలర్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. 1 గుట్కా కేసు, 1 ఇసుక కేసు కూడా స్వాధీనం చేసుకుని వాకాడు పోలీస్ స్టేషన్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఈ మన సర్కిల్ పరిధిలో పంచాయతీ ఎలక్షన్స్ సందర్భంగా ఎక్కడైనా గుట్కా ఇసుక అక్రమ మద్యం ఉంటే 9440902514, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, 9440902514 నెంబర్కి కాల్ చేస్తే మేము 10-15 నిమిషాల్లో చేరుకుంటాం. అదేవిధంగా 4వ విషయము, చిట్టమూరు మండలం పరిధిలో తమిళనాడు బాటిల్స్, కర్ణాటక బాటిల్స్ ప్రవేశపెట్టుకునే మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అటువంటి వాటి మీద కూడా అది బహిరంగంగా చెప్పకూడదు. 3-4 గ్రామాల మీద స్పెషల్గా ఒక కానిస్టేబుల్ అపాయింట్ చేయడం జరిగింది. లాస్ట్ మంత్ 96 అక్రమ మద్యం బాటిల్ పెట్టాం. అంతకుముందు జూలై నెలలో 172 తమిళనాడు బాటిల్ పట్టుకోవడం జరిగింది. దాంతో కొంతవరకు తమిళనాడు బాటిల ప్రవేశం ఆగింది. ఈ ఎలక్షన్ సందర్భంగా అక్కడ స్పెషల్గా ఒక టీం ఫామ్ చేస్తాము. వాళ్ళు మఫ్టీలో ఉండి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అదేంటంటే మీడియాలో చెప్పకూడదు కాబట్టి చెప్తున్నాను. 5 గ్రామాలు